వెల్కమ్ టు మ్యాజికల్ వరల్డ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ గ్యూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి కీల్ బొమ్మ కంట్రోల్ గ్యాజెట్ అండ్ ఎరైజింగ్ డాటా కంట్రోల్ గ్యాజెట్ అండ్ ఎరైజింగ్ డాటా కీల్ బొమ్మ ఆడియో నవలకి స్వాగతం ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ ఇందులో ఒక కీల్ బొమ్మని సైంటిస్ట్ తయారు చేస్తాడు ఆ సైంటిస్ట్ ఆ కీల్ బొమ్మలో మనుషులు ఆలోచించే అనేకమైన విషయాలని ఫైండ్ అవుట్ చేసే విధానాన్ని తయారు చేసి ఉంచేందుకు ఒక ప్రాజెక్టు సిద్ధమవుతుంది తనలాగే ఇంకో అమ్మాయి ఆ విధమైన నాలెడ్జ్తో ఉంటుంది ఈ కీల్ బొమ్మ ఐక్యూ లెవెల్స్ తగ్గట్టు తన నాలెడ్జ్ కూడా సరిపోదు దాంతో ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసి అడుగుతాడు నా ప్రాజెక్ట్ అయిన కీల్ బొమ్మని తయారు చేపించేందుకు నాలో టీమ్గా ల్యాబరేటరీలో పనిచేయమని నేను చేయనని ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది ఆ అమ్మాయి కూడా ఒక కీల్ బొమ్మ అనే విషయాన్ని ఈ సైంటిస్ట్ తెలుసుకుంటాడు ఈమెకు ఆ కీల్ బొమ్మగా మారే అవకాశం ఎలా వస్తుందంటే కొన్ని నేచురల్ డిస్టర్బెన్స్ కొన్ని నేచర్ నుంచి వచ్చినట్టు సెలస్టైల్లో కొన్ని మినరల్స్ అన్ని డిస్టర్బెన్స్ ద్వారా ఈ కీల్ బొమ్మ లాగా ఈ అమ్మాయి మారిందని తెలుసుకుంటాడు దానితోటి సైంటిస్ట్కి ఈ డౌట్ని వచ్చిందని ఈ కీల్ బొమ్మ తెలుసుకోవడానికి ప్రయత్నాలని తెలియకుండా చేయాలంటే ఈ కీలు కూడా ఒక కంట్రోల్ గ్యాజెట్ లాగానే ఉంటుంది ఎరైజింగ్ డేటా ఉంది ఈ అమ్మాయి ఈ ఎరైజింగ్ డేటా గురించి ఈమెకు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అవన్నీ మర్చిపోయి న్యూ వరల్డ్ అవుతుంది కానీ నైట్ పూట ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది దాంతో ఆ అమ్మాయి ఎట్లాస్ట్ కొలాప్స్ అయిపోయి డిశ్చార్జ్ అయినట్టు తన ఛార్జింగ్ని ఛార్జ్ చేసుకుంటుంది దాంతో రేపటి డాటాని ఈ ఎయిసింగ్లోకి వెళ్ళి డిలీట్ అయిపోతాయి తర్వాత సైంటిస్ట్ ఈ కీల్ బొమ్మకి సమానమైన ఇంకో కీల్ బొమ్మని తయారు చేద్దామని ఫిక్స్ అవుతాడు దానికి సంబంధించిన ఒక కీల్ బొమ్మని తయారు చేస్తాడు ఆ కీల్ బొమ్మ అద్భుతమైన పవర్స్ తోటి ఫైల్ స్టోరేజ్ని అనేకమైన మెమోరీ పవర్ కలిగే ఒక ఐ ఇంటెలెక్చువల్తో డిజైన్ చేసి దానికి సమానమైన కీల్ బొమ్మని తయారేస్తాడు అలా కీల్ బొమ్మలు ఆలోచించే విధానం చూస్తే అది మనిషి కన్నా ఇంకా ఏలియన్స్ కన్నా ఇంకా వింత పరిమితం గల శక్తి ఉందని తెలుసుకుంటాడు వీటికి ఏదైనా నాశనం చేసే పవర్ ఉంటుంది డిస్ట్రాయ్ చేసే పవర్ ఉంటుంది కానీ వీటికి ఉన్న వీక్నెస్ ఏంటిదంటే ఏంటిదంటే వీటికి కంట్రోల్గా ఉండడం వీటి పని ఇంకా వీటికి డాటా అనేది డే టు డే ఎర్రైజ్ అయిపోతుంది అలా ఈ కీల్ బొమ్మని డిజైన్ చేసిన ఆ ఎర్రైజింగ్ కీల్ బొమ్మ ఆ ఫైల్ అంతా రీల్ అప్లోడింగ్ని ఎక్కడనో కాడ చెత్తలో బ్యాకప్ చేసుకొని మెమోరీ స్టోరేజ్లో స్టోరేజ్ చేసుకుంటూ రిట్రైవ్ చేస్తుంది అందులో దానికి అప్పుడప్పుడు సందేహాలు ఇచ్చే సిగ్నల్ పాసింగ్ అనలాగ్స్ డిజిటలైజ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ జరిగి దాంట్లో ఉన్న చెత్తను కూడా అది బ్యాకప్ చేసుకొని చూసుకుంటుంది అప్పుడు దానికి తెలిసింది ఏంటంటే నేను ఒక కీల్ బొమ్మ అని కంట్రోలింగ్ డివైజ్ అని ఎరైజింగ్ డేటా వల్ల డే టు డే ఇన్ఫర్మేషన్ మారిపోతుందని తెలుసుకుంటుంది విషయాన్ని తన సైంటిస్ట్ అయినట్ వ్యక్తిని అడుగుతుంది అతను నిరాకరించడంతో ఈ ఇన్ఫర్మేషన్ని ఎలాగైనా తెలుసుకోవాలని కీల్ బొమ్మకు సమానమైన ప్రాజెక్టులో ఎందుకు తయారు చేశాడో దాని యొక్క బ్యాకప్ స్టోరీని చూసుకుంటాడు మరో కీల్ బొమ్మ ఉన్నది కావచ్చు అని తెలుసుకుంటాడు దాంతో ఆ సైంటిస్ట్ని ఆగ్రహంతో వచ్చేసి అతను అక్కనక్కనే చంపేస్తుంది కీల్ బొమ్మకి సమానమైన కీల్ బొమ్మ అయినట్టు ఆడ కీల్ బొమ్మ దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఈ కీల్ బొమ్మని అని ఆ మగ కీల్ బొమ్మ ఆడ కీలు బొమ్మకు చెప్పదు ఈ కీల్ బొమ్మని అని ఇతను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడంటే అదే రోజు అతనికి సైంటిస్టు ట్ చేయాల్సిన ఫైల్ని మిస్ చేసుకుంటాడు అది ఇంపోర్ట్ చేసి చూసినప్పుడు ఈమెనే డిస్ట్రాయ్ చేయడానికి పుట్టించాడని తెలుసుకుంటాడు ఈమెని కీల్బొమ్మగా ఎలా ఏర్పడిందో ఇతనికి అనేకమైన విషయాలు ఇంపోర్ట్ చేసింది అతనికి రీలోడ్ అప్లోడ్ అయిపోయి ఆ ఫైల్ ఫోల్డర్స్ అన్నిటిని అదిని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటుంది మరలా మరలా ఎరాజింగ్ అయిన డాటాని ఏకఘాటిగా ఒక మెమొరీ ల్స్ని దాని న్యూక్లియజ్ చేసే ఇంపాక్టివేషన్ని క్రియేట్ చేసుకుంటుంది అందులో అర్థం కాని మెథడ్స్ని స్లైసెస్గా డివైడ్ చేసుకొని దాని ఇంట్రూడ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటుంది ఈ సైంటిస్ట్ తయారు చేసిన మొగ కీలు బొమ్మ ఈ ఆడకీలు బొమ్మ నేచర్తో తయారైతే సైంటిస్ట్ తయారు చేసిన ఆర్టిఫిషియల్తో తయారైంది ఈ మొగ కీలు బొమ్మ అయితే వీరిద్దరిలో ఎప్పుడు గొడవలు జరిగి డిస్ట్రాయ్ అయితేనే వీరిలో ఈ టెక్నాలజీ ఆగిపోయి ఎవరికి వారు మళ్ళీ నేచర్ డిస్టబెన్స్ లాస్ని గౌరవించి ప్రకృతికి న్యాయంగా బతుకుతారని తెలుసుకుంటారు అయితే ఈమె డిస్ట్రాయ్ చేసినప్పటికీ ఆ పని మళ్ళీ మళ్ళీ జరగాల్సిందే అని తెలుసుకొని ఈమెను లవ్ చేసి చేసి దానిని ఒక పాయింటైజేషన్ చేస్తే మొత్తం బ్యాలెన్స్డ్గా అయిపోతుందని నేచర్కి తెలిసేలా ఈ కీల్ బొమ్మ ఇంప్లిమెంట్ చేసుకునే బొమ్మగా మారుతుంది తను డాటా ఎంత కీల్ బొమ్మ స్టోరేజ్ చేసుకున్నా మరుసటి రోజు డిలీట్ అవ్వాల్సిందే అది దీనికి ఉన్న మెయిన్ వీక్నెస్ ప్రోగ్రామ్ దానిని ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్నోసార్లు రిట్రైవ్ చేసుకొని మళ్ళీ చూసుకోవాల్సిందే క్లీనింగ్ అయిన దానిని తీసేసి మళ్ళీ ఇంకో క్యాసెట్ వేసుకొని డిస్క్లో పెట్టుకున్న అది ఫార్మాట్ అయ్యే విషయాన్ని కూడా డిలీట్ చేసేసింది దాంతో ఏది తోచగా ఈ కీలుబొమ్మ మగ కీల్ బొమ్మ దగ్గర వెళ్ళి ఒక మామూలు వ్యక్తిలా పరిచయం అవుతుంది దాని ఐక్యూ లెవెల్స్కి తగ్గట్టు సమానం ఉండకుండా నటిస్తాడు ఈ మగ కీలుబొమ్మ బొమ్మ కీలుబొమ్మ సమానంగా అయిన ప్రేమని వే వ్యత్యాసాన్ని చూపించుకుంటూ ఇద్దరు కలుస్తారు ఇద్దరి మధ్య ఒక ప్రేమ భావన కుడుతుంది పుట్టిన వెంటనే ఎంతో అన్యోత్ స్నేహ బాంధంతో ఉండాలనుకుంటారు అలా అలాది లవ్గా మారుతుంది ఎలాగైనా మేము మళ్ళీ ఈ గ్యాజెట్ రూపంలో ఉండకుండా మనిషి రూపంలోకి మారాలని డిసైడ్ అవుతాడు ఈ మగ కీలు బొమ్మ దాంతో ఒక అటెండర్ని ఆ పని పెట్టుకుంటాడు ఆ అటెండర్ ఆ అటెండర్ చేయాల్సిన పని ఏంటిదంటే వారు నైట్ వల్ల డిశ్చార్జ్ అయిపో ఆ విషయాన్ని అటెండర్కి ఇచ్చి చెప్పి డిస్మాంటిల్ చేసేటప్పుడు ఇద్దరిని ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకొస్తారు మగ కాన్పునిచ్చే ఒక ప్రగ్నెంట్ లేడీని ఆడ కాన్పించే ప్రగ్నెంట్ లేడీని పెట్టి అక్కడ అక్కడ ఉన్నటి ఆడపు ఆడ ప్రగ్నెంట్ లేడీ దగ్గర ఈ ఆడ కీల్ బొమ్మని మొగ కీల్ బొమ్మని మొగ ప్రగ్నెంట్ లేడీ దగ్గర పెట్టి వాటిని డిస్కో లైఫ్స్ టెక్నాలజీని లవ్ అంబాలిక్ చేసి అట్రాక్ట్ చేయమంటాడు ఆ అటెండర్కి ఆ అటెండర్ అదే చేసేస్తాడు దాంతో ఆ కీల్ బొమ్మ డివైస్ మొత్తం ఫైల్ని అక్కడ ఉన్నట్టు గ్యాజెట్ రూపాన్ని అంతా మారిపోయి సోల్గా వెళ్ళి ఆ ప్రెగ్నెంట్ లీలో కడుపులో పడతారు మగ గెలుబొమ్మ ఆడ గెలుబొమ్మ మానవులుగా మారిపోతారు ఆ అటెండర్కి ఈ విషయం తెలిసి అక్కడ ఉన్నట్టు కాస్మిక్ ఎనర్జీ తట్టుకోలుగా చనిపోతాడు దాంతో వీరిద్దరి మధ్య ఒక భావోద్వేగాన్ని పెంచే శక్తి ఏర్పడుతుంది ఎంత వాళ్ళు కీల్బొమ్మ కంట్రోల్ అయినప్పటికీ వారు మనుషులు ఎత్తిన అవతారం ఎత్తినా వారికి ఉండాల్సిన డేటా ఇన్ఫర్మేషన్ మళ్ళీ నేచర్ నుంచి రావాల్సిందే అది ఎందుకు అవుతుందనే సంగతి వారికే తెలియకుండా జరుగుతుంది దీనిని సైంటిస్ట్ని మళ్ళీ అడగడానికి కూడా ఛాన్స్ లేకుండా పోతుంది ఎందుకు డిలీట్ అయిన డాటా మళ్ళీ రీకాల్ అవుతుంది మెమొరీ ఎందుకు రీఇన్కరనేషన్ అనే ప్రాజెక్ట్ లాంటి విషయాలు లు బయట కేసులకు వస్తున్నాయి ఆ ఫైల్స్ని లైన్స్ లైన్స్లో అయిపోయిన మనిషి రూపం ఎత్తిన కూడా మారుతలేవని తెలుసుకుంటారు ఆ పవర్ ని కంట్రోల్ చేయాలంటే కొన్ని రోజులు పవర్స్కి దూరం ఉండాలని తెలుసుకొని కొత్త మ్యాప్ వేసుకొని ఆ ప్రాజెక్ట్ ప్రకారం వాళ్ళు ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి చేస్తాడు కానీ ఈ ఆడకీలు బొమ్మ మామూలుది కాదు మగ కేలు బొమ్మ చేయాలనుకున్న పని విరుద్ధంగా ఈ మనిషి రూపంలో ఎత్తినప్పుడు చేస్తుంది తననుకున్న డిజైస్ని అన్నిటిని మనిషి రూపంలో తీర్చుకోవాలనుకున్న కళ్ళని తీర్చుకునే సందర్భంలో ఎంతో ఎన్నో చెడు తప్పులు చేయాల్సి వస్తుంది ఈ బొమ్మ తప్పు చేసినందుకు గైడ్ లైన్స్ గైడింగ్స్ అనే ఆరోపణలు నిర్దేశణ చేసి ఆమెకు కొన్ని రోగాలు రావడం జరుగుతుంది నర్వ్స్ డ్యామేజ్ లాంటి మనిషి రూపంలో కళ్ళు గుంజడం బీపీ రావడం లాంటివి ఏర్పడతాయి ఎందుకు జరుగుతాయంటే ఈ కీలుబొమ్మకు సంతానం ఇచ్చే ప్రెగ్నెంట్ లేడీలు ఉన్నప్పుడే ఈ మొత్తం ఎరైజింగ్ డేటాలో ఏ బ్యాకప్ లేకుండా మనిషి రూపంలో కీలు బొమ్మ ఆడది మొగది ఏం చేయాలి అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఈ కీలు బొమ్మలకు ఫ్యూచర్ ఫాస్ట్ అనేటికి మూలాధారానికి నేచర్కి ఈ ఆర్టిఫిషియల్కి గొడవ ఎలా అవుతుందో అలాంటిదే ఈ గొడవని బేసిక్ చేసుకున్న కాన్సెప్ట్ కంట్రోల్ అయిన డివైజ్లు అయినప్పటికీ వీటికి అదుపు అనేది ఉండదు వీటి పవర్ వీటికి ఉన్నప్పటికీ ఏదో ఒక కోణంలో డాటా డిలీట్ అవ్వాల్సిందే మళ్ళీ న్యూగా ఉంటారు ఎప్పటికెప్పుడు అని ఇన్ఫర్మేషన్ని ఎటో అటు అటు ఇటు అని జిగ్జాగ్గా గందరగోళంగా మారుతుంది వీళ్ళు ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు మొత్తం కొన్ని ఏరియా కొన్ని ఏరియా కొలాప్స్ అయిపోయి కొలాబరేషన్ కూడా ఉండకుండా అయిపోతుంది సో లవ్ అనేది ఎంబాలిక్ కాబట్టి వీళ్ళ లవ్ని అట్రాక్ట్ చేయాలనేది ప్లానింగ్ని మోకిల్ బొమ్మ దానిలో విడిపెట్టినప్పుడు మొత్తం యూనివర్స్ అంతా లవ్ అనేది ఎంబాలిక్ అవుతుంది ఎంబాలిక్ అనేది ఏర్పడకుండానే ఎలబేషన్ని మార్చే ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ అవుతుంది లవ్ని లవ్ని కంట్రోల్ చేసుకొని ఆడ గీలుబొమ్మ ఎలాగైనా మో గీలు బొమ్మని బానిసగా దాన్ని ట్రై చేసిన లవ్ ఎంబాలికి ప్రాజెక్ట్లో ఉన్న ప్లానింగ్ని మిస్ గైడ్లైన్స్ చేయలేకపోతే చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో మెమోరీ అంతా అతను కంట్రోల్లో ఉండేలా మో గీలు బొమ్మ చేసుకుంటాడు ఏం చేయాలో తోచక ఇద్దరు కలిసి ఉండడమే ఫిక్స్ అనుకుంటారు కలిసాక ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఎదురవుతుంది దాంతో ఒక నియరెస్ట్ ప్లానింగ్స్కి తగ్గట్టి ఎవరు విరుద్ధం చేయలేని పనులని ఎంతో ఎంతోమంది తప్పుడు నేరస్తులని ఏ టైంకి శిక్షేసి వాళ్ళని చంపాలి ఏ టైంకి కాపాడాలి అనేది ఈ కీల్ బొమ్మలో ఉంటుంది ఈ కీల్ బొమ్మ అనేది యూనివర్స్కి ప్రమాదం అని తెలుసుకొని మళ్ళీ ఇలా ఎందుకు జరుగుతుంది మళ్ళీ బ్యాకప్ స్టోరేజ్లన్నీ ఎరా చేసినప్పటికీ మళ్ళీ డిలీట్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా పోయినప్పటికీ మళ్ళీ ఏదో మమ్మల్ని ఆపేలా మమ్మల్ని మళ్ళీ మర్చిపోయేలాగా ఎంత కలిసి ఉన్నా ఏదో ఒక శత్రుత్వం ఎందుకు ఏర్పడుతుందనే సందేహాలు ఇద్దరికి వస్తాయి అప్పుడు అనుకుంటారు మనం మిస్ గైడ్ లైన్స్లో ఉన్నామని మిస్ గైడ్ లైన్స్ ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళిద్దరి ఆల్కెమిక్ కనిపిస్తుంది ఆల్కెమి ఒక జామెట్రీ రిప్రజెంటేషన్లో ఉన్న పిక్చరైజేషన్ లో కనిపిస్తుంది క్యాల్కులేషన్స్ అన్నీ కొన్ని తప్పులుగా ఉండడం వల్లే ఇదంతా జరిగింది చిన్న పొరపాటు చేసిన మగ అఖిల్ బొమ్మ ఈ కీలుబొమ్మ వాళ్ళని కంట్రోల్ చేసేందుకు నాకు కావాల్సిన పవర్ సోర్స్ సరిపోదు అనుకొని మళ్ళీ యాక్షన్ క్రియేట్ చేసుకుంటాడు చేసుకున్న కంట్రోల్ గ్యాజెట్స్ అన్నీ ఎందుకు బ్రేవ్గా అవుతాయి మళ్ళీ సైంటిస్ట్ని రీక్రియేట్ చేసే ప్రక్రియ జరుగుతున్నాయి తప్ప ఈ సమస్య సాల్వ్ అనుకుంటారు ఇద్దరు ఎందుకు జరిగిందో అని మళ్ళీ బ్యాకప్ వెళ్ళి అంత క్షమించరాని తప్పుని చేశామని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి సైంటిస్ట్ని అడిగే క్రమాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఈ విధంగా ఎందుకు వాళ్ళలో వాళ్ళే మళ్ళీ ఏమీ లేని దానిలో ఏదో వెతుక్కోవడం జరుగుతుందని గమనార్థం జరుగుతుంది గమనార్థం జరిగిన వెంటనే ఒక లవ్ సింబాలిక్ క్రియేట్ అయ్యి వాళ్ళలో ఉన్న ఒక ఒక ఎమోషనల్ అవాక్ అయిపోయి వాళ్ళు అక్కడికి స్ట్రక్ అయిపోతారు ఈ విధంగా పార్ట్ వన్ కీల్ బొమ్మ కంట్రోలింగ్ గ్యాజెట్స్ అండ్ ఎర్రైజింగ్ డాటా ఫైల్స్ అనే ఆడియో నవల పార్ట్ వన్ క్లోజ్ అవుతుంది పార్ట్ టూలో మీరు ఊహించిన ట్విస్ట్లతో ఈ ఆడియో నవల ఉంటుంది ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ విజిట్ అవర్ ఛానల్ మ్యాజికల్ వర్ల్డ్